ఏడాది 31st నైట్ పార్టీలకు భారీగా ప్లాన్ చేస్తున్నారు ఈవెంట్ ఆర్గనైజర్లు. మరో 15 రోజుల్లో 2022 కి గుడ్ బై చెప్పి 2023 కి వెల్కమ్ చెప్పేందుకు అంతా సిద్ధమవుతున్నారు. కలర్ఫుల్ లైటింగ్స్, హోరెత్తించే డీజే మ్యూజిక్ నడుమ న్యూ ఇయర్ కు వెల్కమ్ చెప్పేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో నగరంలో న్యూ ఇయర్ పార్టీల ప్రమోషన్ హడావిడి కూడా మొదలైంది. న్యూ ఇయర్ వేడుకలకు నగరం సిద్ధమవుతోంది. భారీ అంగులతో న్యూ ఇయర్ పార్టీలను నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు ఈవెంట్ ఆర్గనైజర్స్. ఇప్పటికే సినిమా సెలబ్రిటీలు డీజేలతో 31st నైట్ ఈవెంట్స్ కు ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేశారు. దాంతో సిటీలోనే క్లబ్స్, పబ్స్, స్టార్ హోటల్స్, కన్వెన్షన్ సెంటర్లలో అడ్వాన్స్ బుకింగ్స్ జోరందుకున్నాయి. డీజే పార్టీలు, సెలబ్రిటీలతో పర్ఫార్మెన్స్లతో ఈవెంట్ ను నిర్వహించేందుకు రెడీ అయ్యారు ఆర్గనైజర్లు. ఇందుకోసం క్లబ్స్, కన్వెన్షన్స్ ను సిద్ధం చేస్తున్నారు. బాలీవుడ్ భామలతో తెలుగు పాటలకు డాన్స్ పర్ఫార్మెన్స్లు, కమెడియన్స్ ఫన్ షోలు ప్లాన్ చేస్తున్నారు. కరోనా తర్వాత ఏ రిస్ట్రిక్షన్ లేకుండా జరుపుకోబోయే ఈ న్యూ ఇయర్ వేడుకలకు మంచి రెస్పాన్స్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈవెంట్ ఆర్గనైజర్స్. న్యూ ఇయర్ పార్టీల ప్రమోషన్స్ లో భాగంగా ఆర్జీవీ, బాలీవుడ్, టాలీవుడ్ భామలు, ఇండియన్ ఫేమస్ డీజేలతో పోస్టర్ లాంచింగ్ ఈవెంట్స్ నిర్వహించారు. This is my first time and I will try कि ये हमारे इस साल का कंट्री कप का सबसे बड़ा इवेंट हो. मैं अपनी जान लगा दूंगी and सब बहुत अच्छा है यहाँ पे. We are expecting a huge crowd. The response has been phenomenal and like always and like Sneha was mentioning post-COVID, I think this will be one of the biggest shows in the country. December 31st night celebrations కోసం యూత్ నుంచి ఫ్యామిలీస్ వరకు క్రేజ్ ఉంటుంది. గేటెడ్ కమ్యూనిటీస్ లలో పార్టీలకు ఫ్యామిలీస్ బాగా ఆసక్తి చూపిస్తారు. ఇటు అపార్ట్మెంట్స్, అసోసియేషన్స్ సైతం భారీ డీజే నైట్ పార్టీలు, అన్లిమిటెడ్ ఫుడ్, డ్రింక్స్, డాన్సర్స్, సినిమా సెలబ్రిటీలతో స్పెషల్ పర్ఫార్మెన్స్ లు ఏర్పాటు చేస్తున్నారు. హైదరాబాద్ లో ఈ తరహా ఈవెంట్స్ కల్చర్ గత 3 ఏళ్లుగా పెరిగింది. ఈసారి న్యూ ఇయర్ సందర్భంగా కూడా ఎప్పటిలాగే కఠిన ఆంక్షలు అమలు చేయనున్నారు పోలీసులు. అర్ధరాత్రి 1 గంట వరకు ఆంక్షలు, డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించనున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికిన వారికి భారీ జరిమానాలు, 6 నెలల వరకు జైలు శిక్ష అమలు చేయనున్నారు. 3 కమిషనరేట్ల పరిధిలో ఇప్పటికే ఈవెంట్స్ నిర్వహించేవారు పర్మిషన్ కోసం ఈ నెల 23 వరకు అప్లై చేసుకోవచ్చని పోలీస్ డిపార్ట్మెంట్ ఆదేశాలిచ్చింది. నగరంలో ఇప్పటికే న్యూ ఇయర్ ఈవెంట్స్ ఎంట్రీ పాస్లను సింగిల్ స్టాక్స్ 1500, కపుల్స్ టికెట్స్ కోసం 3000, ఫుడ్ డ్రింక్స్ ను బట్టి 10,000 వరకు ఛార్జెస్ ఉండనున్నాయి. ఇవే కాక గ్రూప్ ఆఫ్ పీపుల్ కోసం ప్రత్యేక గ్యాలరీలకు సెపరేట్ రేట్లను ఫిక్స్ చేస్తున్నారు ఈవెంట్ ఆర్గనైజర్లు. 2 ఏళ్లుగా డల్ గా నడిచిన న్యూ ఇయర్ ఈవెంట్స్ ను ఈసారి గ్రాండ్ గా కండక్ట్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.